Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మళ్ళీ సీక్రెట్ గా లోకేష్ ఫారిన్ టూర్, వైసీపీ రచ్చ రచ్చ. లోకేష్ జగన్ పర్యటనల నేపథ్యంలో ఆ మధ్య టీడీపీ వైసీపీ మధ్య ట్వీట్ వార్ జరిగింది. మంత్రి నారా లోకేష్ చెప్పా పెట్టకుండా విదేశాలకు ఎందుకు వెళ్లారని వైసీపీ ప్రశ్నిస్తే, వైసీపీ అధినేత జగన్ వారానికోసారి బెంగళూరు ఎందుకు వెళుతున్నారో చెప్పాలంటూ టీడీపీ నిలదీసింది. మధ్యలో నారా లోకేష్ స్వయంగా కలుగజేసుకోవడం విశేషం. తానెక్కడికీ పారిపోలేదని, ప్రభుత్వానికి అధికార యంత్రాంగానికి తెలిసే తన పర్యటన జరిగిందని వివరణ ఇచ్చారు. అంతమందికి చెప్పినోళ్లు మీడియాకు కూడా చెప్పొచ్చు కదా అని లాజిక్ తీశారు వైసీపీ నేతలు. ఈ వ్యవహారం మరోసారి రచ్చగా మారింది. మళ్ళీ నారా లోకేష్ విదేశాలకు వెళ్లారని, అది కూడా రహస్యంగా జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. 2 వారాలలో ఇది 2వ సారి అని తేల్చింది. అసలు పార్టీ నాయకులకు అధికారులకు తెలియకుండా లోకేష్ ఎందుకు విదేశాలకు వెళ్లారని వైసీపీ సూటిగా ప్రశ్నిస్తోంది. వైసీపీ నుంచి ట్వీట్ పడిన వెంటనే నారా లోకేష్ ఓ కవరింగ్ ట్వీట్ వేయడం విశేషం. తాను స్కిల్ సెన్సెస్ సర్వేపై స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో ఉండవల్లిలోని తన నివాసంలో సమావేశమయ్యానని ఆయన ట్వీట్ వేశారు. ఫోటోలు కూడా జత చేశారు. ఇక్కడే ఆయన తన తెలివితేటలు చూపించారంటోంది వైసీపీ. ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం విజయవాడ నుంచి శంషాబాద్కు, తర్వాత విదేశాలకు స్పెషల్ ఫ్లైట్లో నారా లోకేష్ రహస్యంగా వెళ్లారని, ఉదయం జరిగిన మీటింగ్ని ఆయన మధ్యాహ్నం తర్వాత ఎందుకు ట్విట్టర్లో పెట్టారని వైసీపీ ప్రశ్నిస్తోంది. ప్రజలను డైవర్ట్ చేయడానికే ఆయన ఇలా చేస్తున్నారని, అసలు తన టూర్ వివరాలను అధికారికంగా విడుదల చేయడానికి లోకేష్కు ఉన్న ఇబ్బంది ఏంటని వైసీపీ అడుగుతోంది. దీనికి టీడీపీ కౌంటర్ ఏంటి? అసలు లోకేష్ ఏ దేశానికి ఎందుకు వెళ్లారనేది తేలాల్సి ఉంది.